అమ్మవారి శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తికి ఉన్నటువంటి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అయితే ఈ ఏడాది శరన్ నవరాత్రి ఉత్సవాల్లో ఒక భిన్నమైన వాతావరణం కనబడుతుంది అదేంటంటే ప్రతి ఏడాది అంటే రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఏ సంవత్సరం చూసుకున్నా సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా తారల సందడి శరణ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో చాలా ఎక్కువగా కనబడేది సినిమా ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి హీరోయిన్స్ కానీ హీరోలు కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు దర్శకులు హీరోలు వీళ్ళంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందేవాళ్ళు కానీ ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు కనకదుర్గమ్మ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో ఎక్కడా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి సినీ సినీ తారల సందడి అయితే ఎక్కడా కూడా లేదని చెప్పాలి కేవలం దిల్ రాజు లాంటి ఒక ప్రొడ్యూసరు కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు మాత్రం వచ్చారు తప్పించి ఎక్కడ కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు కూడా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో పెద్దగా దర్శనం ఇవ్వడం ఇవ్వకపోవడం పట్ల ఒక చర్చ జరుగుతుంది అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ సినిమా తారలు కానీ ఎందుకు శరణవరాత్ ఉత్సవాల్లో దర్శనం ఇవ్వలేదు ఎవరు కనబడలేదనే దానికి ఒక వాదన బలంగా కొనపైన వినబడుతున్న మాట ఏంటంటే పోలీసులు అధికారులు ఆంక్షలు పెట్టిన తీరు పట్ల కొంతమంది చాలా పెదవి విరుస్తున్నారు ముఖ్యంగా వీఐపీల దర్శనానికి సంబంధించిన విషయంలో టైమ్ స్లాట్ విధానాన్ని తీసుకొచ్చారు గతంలో ఎన్నడూ లేనిది ఈసారి ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలోనే వీఐపీలు దర్శనం చేసుకోవాలి లేకపోతే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య మాత్రమే వీఐపీలు వచ్చి దర్శనం చేసుకోవాలని ఒక டைம்ஸ்லாட் விதாநாள் தராடும் பட்டே పట్ల కొంత విమర్శలు వచ్చాయి తర్వాత దాని కారణంగానే సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఎవరు రాలేదనే ఒక వాదన వినబడుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే చెన్నై హైదరాబాద్లో తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ప్రత్యేక విమానాల్లోనూ విమానాల్లోనూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు టైమ్ స్లాట్ పెట్టిన కారణంగా వాళ్ళు ఆ టైంకి రీచ్ కావాలేమో అన్న ఒక భావనతోనే ఏదన్నా కానీ ఆ సినిమా తారల తారల సందడి అయితే ఈసారి శరణవరాత్రి ఉత్సవాల్లో కనబడలేదు అంతేకాదు సినిమా తారల విషయంతో పాటుగా సామాన్య భక్తులు కూడా ఈ ఏడాది తక్కువగానే అమ్మవారి దర్శనం చేసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి ముఖ్యంగా అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజు కూడా గత ఏడాది చూస్తే కనుక దాదాపు మూడు లక్షల మంది దర్శనం చేసుకున్నారని లెక్కలు చెబుతుంటే ఈ ఏడాది కనీసం లక్షన్నర కూడా దాటలేదనేది అధికారులు చెబుతున్న లెక్క లెక్కలు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అమ్మవారి దర్శనం విషయంలో ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఆలయ అధికారులు పోలీసులు వ్యవహరించి తీరు పెట్టిన ఆంక్షల కారణంగానే కొంత భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి అదేవిధంగా సినిమా తారలు కూడా రాలేకపోవడానికి ఈ ఆంక్షలే కారణమని చెబుతున్నారు ప్రస్తుతం మనం ఉన్నది క్యూ లైను ప్రధాన క్యూ లైను వినాయకుడి గుడి దగ్గర నుంచి మొదలయ్యే క్యూ లైను దాదాపు కొండ కొండ పై వరకు ఉంటుంది ఈ క్యూలైన్లోనే సామాన్యులు అదేవిధంగా ఐదు వందలు రెండు వందలు మూడు వందలు వంద రూపాయల టికెట్ దర్శనం సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఈ క్యూ లైన్లోనే వెళ్లాల్సి ఉంటుంది అయితే భక్తుల విషయంలో కూడా కొంత అంటే భక్తుల సంఖ్య కూడా కొంత తక్కువగానే ప్రతిరోజు కనబడుతుంది గతం కంటే కొంత తక్కువగానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారనేది ఆలయ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే అర్థమవుతుంది మరోవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా రాకపోవడానికి కూడా కారణం ఈ టైమ్ స్లాట్ విధానం విఐపిల విషయంలో కొన్ని ఆంక్షలు పెట్టడమే కారణం అని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ప్రతి సంవత్సరం కొండ మీద సెలబ్రిటీలతో ప్రతిరోజు కూడా చాలామంది సందడి వాతావరణం కనబడేది భక్తులతో కలకలలాడే శరణవరాత్రి ఉత్సవాలు ఈసారి కొంత పలచబడిందనే వాదన వినబడుతుంది సినీ తారల విషయంలో కూడా అదే కనబడుతుంది ఎవరు కూడా పెద్దగా రాని పరిస్థితి జనరల్గా సినిమా హీరోలు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ హీరోయిన్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందేవాళ్ళు కానీ ఈసారి ఎవరు కూడా కొండ మీదకి రాని పరిస్థితి అయితే కనబడుతుంది ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కొన్ని ఆంక్షలే దీనికి కారణమని తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ ఆలయ అధికారులు దీని మీద స్పష్టత ఇవ్వాలి మరోవైపు భక్తుల తాకిడి కూడా పెద్దగా కనబట్టలేదు గతం కంటే తక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు మూలా నక్షత్రం రోజు కూడా తక్కువ సంఖ్యలో భక్తులు రావడం పట్ల కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి ఆ ఈ ఏడాది పెట్టిన ఆంక్షలు గతంలో ఎన్నడూ చూడలేదని భక్తులు కూడా చెబుతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ కూడా ఈ ఆంక్షల కారణంగానే సినిమా తారలు కూడా అమ్మవారి దర్శనం చేసుకోలేదనే ఒక టాక్ అయితే నడుస్తుంది కెమెరా పర్సన్ ప్రసాద్ రాయేశా టీవీ విజయవాడ మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది